విశేష రాగం అందుకుంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్. పొలిటికల్ ఇస్లాంను ప్రతిఘటిస్తామని ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ అన్నాడు. పొలిటికల్ ఇస్లాం ఫ్రాన్స్ నుంచి వేర్పాటు కోరుకుంటుందంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేసి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునే ప్రయత్నాలు చేశాడు. ఫ్రాన్సులో అలజడులు ఆందోళనలు కొనసాగిన తర్వాత, ముఖ్యంగా యెల్లో వెస్ట్ ఆందోళనలతో ఫ్రాన్సులో కుదుపుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. మతం పేరుతో రాజకీయాలు నడుపుతున్న వారి గురించి తాను మాట్లాడుతున్నానని కూడా చెప్పాడు. కొన్ని సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న నిధులను కూడా అదుపు చేయాలని అన్నాడు. గత నవంబరు నుంచి అనేక మంది ఆందోళనకారులు పసుపు రంగు జాకెట్లు ధరించి మాక్రాన్ ప్రవేశపెట్టిన చమురు ట్యాక్స్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. మాక్రాన్ చివరకు కొన్ని పన్నులు తగ్గించడం, కనీస వేతనాలు కొద్దిగా పెంచడం వంటి కంటి తుడుపు చర్యలు తీసుకున్నాడు. ప్రజల దృష్టి మళ్లించడానికి ఇప్పుడు పొలిటికల్ ఇస్లాం అంటూ కొత్త రాగం అందుకున్నాడు. ముస్లిం సమాజం ఆర్థిక వెనుకబాటుకు కారణాలేమిటి? ప్రభుత్వాలకు పాలకులకు ముస్లిం సమాజాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందించాలన్న చిత్తశుద్ధి సంకల్పం లేకపోవడమే ప్రధానమైన కారణం.